హెచ్ అట్ సపోర్టింగ్ డేట్ వెన్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి లైక్ ఇది ఈ ఒక్క వీడియోతోనే అయిపోతుంది, లైక్ ఒక సిరీస్ వస్తుంది ట్రిప్ ప్లానింగ్ అని. సో ఇది ట్రిప్ ప్లానింగ్కి బేసిక్ ఇన్ఫో, లైక్ ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి. అండ్ దీని తర్వాత ట్రిప్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ మీద ఒక్కొక్క వీడియో తీస్తాను, ఎందుకంటే ఇదంతా ఒకే వీడియోలో పట్టేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నాను, ఈ సిరీస్ అనేది నాకు ఒక కమెంట్ ద్వారా వచ్చింది, లైక్ ఒక సబ్స్క్రైబర్ ఒక కమెంట్ పెట్టాడు అండ్ చాలా పెద్ద కమెంట్, లైక్ చదవటానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. సో నేను దాన్ని స్క్రీన్ పక్కన డిస్ప్లే చేస్తాను ఒక 30-40 seconds, సో మీరు చూడవచ్చు. సో ఆ కమెంట్ నుంచి నాకు వచ్చిన థాటే ఇది. సో థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్ బ్రో. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే, నాకు పేరు గుర్తులేదు, ఒకవేళ మీరు ఇంకా వీడియో చూస్తే లైక్ మళ్ళీ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందా లేదా చెప్పండి. లైక్ ఈ వీడియోలో అంత ఇన్ఫో ఉండదు, బట్ అప్కమింగ్ ఈ సిరీస్లో ఉండే వీడియోస్లో లైక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ ట్రిప్ ప్లానింగ్ ఎలా చేయాలి ఎలా అని మొత్తం నేను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి బేసిక్గా నేను అసలు ట్రిప్ ప్లానింగ్లో సెగ్మెంట్స్ ఏమేంటి అని ఒక కంక్లూజన్ ఇస్తాను. సో బేసిక్గా ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి రూట్ మ్యాప్ అండ్ ఐటర్నరీ. సో మనం ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ ఎత్తుకోవాలి. అండ్ ఈ రూట్ మ్యాప్లోనే మనకు బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ సీజన్లో ఒక ఆ ప్లేస్కి వెళ్ళటం. లైక్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ వింటర్లోనే చూస్తే బాగుంటాయి, సమ్మర్లో చూస్తే బాగుంటాయి, రెయినీ సీజన్లో చూస్తేనే బాగుంటాయి. సో అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పర్ఫెక్ట్ సీజన్ అదా కాదా అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి గూగుల్లో. సో ఒకసారి మనకి అది ఓకే అయితే మనం దాని తర్వాత ట్రిప్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ ట్రిప్ ఆల్రెడీ ప్లాన్ చేస్తే ఆఫ్ సీజన్ అయినా లైక్ నెక్స్ట్ ఆ సీజన్ టైం పనికి వస్తుంది. బట్ వేస్ట్ ఆఫ్ టైం ఉండకుండా ఉండాలి అంటే మనం ముందే ఆ ప్లేస్ ఆ సీజన్కి సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఎవరైనా ఒక పర్టికులర్ ప్లేస్ నాకు సజెస్ట్ చేస్తే నేను దాని మీద చేస్తాను, లేకపోతే నా నచ్చిన ప్లేస్ మీద చేస్తాను. సో కమెంట్ చేయండి మీకు ఏ ప్లేస్ మీద చూడాలి అని ఉంది, లేదా చెప్పొచ్చు, స్పీతి చెప్పొచ్చు, ఈస్టర్న్ ఇండియా చెప్పొచ్చు, సౌత్ ఇండియా చెప్పొచ్చు, లైక్ ఏదో ఒక ప్లేస్ చెప్పండి. ఇఫ్ పాసిబుల్ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి కొన్ని ప్లేసెస్. సో నేను అవన్నీ ఎన్ని డేస్లో తిరగాలి, ఎలా తిరగాలి అని నా వేలో చెప్తాను. సో మీరు ఇలా కమెంట్ చేస్తూనే నాకు కంటెంట్ ఐడియాస్ వస్తాయి. సో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా, అంటే లైక్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి. నేను ఆ వీడియోని పక్క అయితే పక్క నేను లైక్ కన్స్ట్రక్ట్ చేసి ఒక మంచి వెల్ బిల్డ్ కన్స్ట్రక్టెడ్ వీడియో మీ ముందుకైతే ప్రజెంట్ చేస్తాను. సో ఇందుకనే నాకు 2-3 డేస్ నుంచి వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, నేను కన్స్ట్రక్షన్లో పడిపోయి వీడియోస్ అప్లోడ్ చేయడం మర్చిపోతున్నాను. సో నేను ఈ వీడియో కన్స్ట్రక్ట్ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గ్యాదర్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో మీరే అర్థం చేసుకోండి ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. మీరు ప్లేసెస్ సజెస్ట్ చేయండి, నేను దాన్ని రూట్ మ్యాప్ మొత్తం షీట్లో తీసి మీకు చూపెడతాను ఒక వీడియో. దాని పర్టికులర్ అంటే మీరు చెప్పిన ప్లేస్ మీదే వీడియో తీసి ఎలా చేయాలి ఫ్యూచర్ వీడియోస్ అని కూడా ఫ్యూచర్ మ్యాప్స్ కూడా అని చెప్తాను. సో ప్లేసెస్ అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత. సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్వేస్ క్యారీ ఫస్ట్ ఎయిడ్ అండ్ సమ్ మెడిసిన్స్, ఎందుకంటే సమ్ మెడిసిన్స్ అంటే ఏం లేదు, కోల్డ్కి, కాఫ్కి, ఫీవర్కి, హెడ్ఏక్కి, బాడీ పెయిన్స్కి ఇలాంటివి. లైక్ మన అందరికీ తెలుసు ఫీవర్కి డోలో ఆర్ పారాసెటమాల్, కోల్డ్కి విక్స్ ఆర్ ఇంకోటి కఫ్కి ఉంటుంది, అలాంటివి కొన్ని మినిమం అంటే మనకి మినిమం నాలెడ్జ్ ఉన్న టాబ్లెట్స్ ఉంటాయి, ఎక్కువ ఖర్చు పడితే ఎక్కువ స్పేస్ కూడా తీసుకో బ్యాగ్లో. సో ఇలాంటివి క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఫ్యూచర్లో దీని గురించి బాగా ఎలాబరేట్ చేసి చెప్తాను ఎలా చేయాలి ఏం చేయాలి అని. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లగేజ్. ఈ లగేజ్ ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా వాస్ట్ టాపిక్ ట్రావెలింగ్లోనే, ఎందుకంటే మనం ప్రతి విషయంలో ఆల్వేస్ కీప్ మోర్ ఆల్వేస్ బీ మోర్ అంటాం కదా, లగేజ్లో ఆల్వేస్ బీ లెస్ ఆల్వేస్ కీప్ లెస్ అని చెప్పాలి. ఎందుకంటే లైక్ నేను చెప్తున్నాను బాస్ నాకున్న ఎక్స్పీరియన్స్తో, లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళి వేస్ట్ అయిపోతుంది, ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బాగా ట్రిప్ జరిగిపోతుంది. సో తక్కువకి తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది, లైక్ మనమే కొంచెం ప్రీ ప్లాన్గా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే స్టే చేసినప్పుడు ఒక పేరు వాష్కి ఇస్తే సరిపోతుంది. సో అలా మనం లగేజ్ని కంప్రెస్ చేస్తే మన ట్రావెలింగ్ అనేది చాలా అంటే చాలా ఫ్రీ అవుతుంది. సో ఈ లగేజ్ మీద అయితే నేను బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను వీడియో. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఫుడ్. ఫుడ్ విషయం నేను చెప్పే పని లేదు, మన ఇండియాలో ఏ స్టేట్లో ఏ గల్లీలో ఎక్కడైనా మనకి ఫుడ్ అయితే అన్లిమిటెడ్ దొరుకుతుంది. అండ్ మనకు కావాల్సిన ఫుడ్ కూడా చాలా సిటీస్లో దొరుకుతున్నాయి, లైక్ రైస్ మన తెలుగు స్టేట్స్ వాళ్ళు రైస్ చాలా అంటే చాలా బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా రైస్ అయితే అవైలబిలిటీ ఉంది, కానీ నేను మాట ఇవ్వలేను మన ఇండియన్ మన తెలుగు స్టైల్లో అక్కడ రైస్ దొరుకుతుంది అని. సో ట్రిప్లో ఎప్పుడైనా మనం రోటీస్ ప్రిఫర్ చేస్తాము లైట్ ఫుడ్ కాబట్టి, నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, లైక్ లో బడ్జెట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, హై బడ్జెట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ తినొచ్చు అని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి షెల్టర్. షెల్టర్ కూడా చాలా అంటే చాలా మంచి టాపిక్, లైక్ స్పాట్ ఆన్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, ఓయోస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, టెంట్స్ క్యాంపింగ్ టెంట్స్లో వేసుకోవచ్చు, హాస్టల్స్ ఉంటాయి, లైక్ చాలా అంటే చాలా కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. సో నేను అవి కూడా చెప్తాను, ఎలాబరేట్ చేస్తాను ఏ టైప్ ఆఫ్ ట్రావెలింగ్కి ఎలాంటివి బెస్ట్ అని. లాస్ట్ 2 థింగ్స్ టిప్గా నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి రైడింగ్ గేర్.
ఈ రైడింగ్ గేర్ అనేది మన రైడింగ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లైక్ ఎప్పుడు ఏదవుతుందో ఎవరికి తెలియదు. లైక్ ఇన్ కేస్ సినారియోస్ అంటే యాక్సిడెంట్ సినారియో కానీ ఒక క్రాష్ సినారియో కానీ లో మనకు ఆ రైడింగ్ గేర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ దేవుడు దయవల్లో లైక్ ఏదో ఒక రీజన్ వల్ల నా ఎబిలిటీస్ వల్ల నాకు ఇంతవరకు ఆ ఇన్ కేస్ సినారియో అయితే జరగలేదు. అండ్ ప్రతి ట్రిప్ వెళ్లే ముందు నేను దేవుడిని ఒకటే కోరుకుంటాను, లైక్ ఆ ఇన్ కేస్ సినారియో నాకు రాకూడదు అని కోరుకుంటాను. సో ఇన్ కేస్ సినారియో వచ్చినప్పుడు మనల్ని కాపాడేది ఏదైనా ఉంది అంటే అది రైడింగ్ గేర్. మన ఎలా పడ్డామనే యాంగిల్ కాదు, ఆ రైడింగ్ గేరే మనల్ని కాపాడుతుంది. యా ఎలా పడ్డామనే యాంగిల్ కూడా డిసైడ్ చేస్తుంది మనకి ఎంత గట్టిగా తగులుతాయని. సో రైడింగ్ గేర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఆల్వేస్ ప్రిఫర్ రైడింగ్ గేర్. నేను వాడే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో దట్ మీకు సర్చింగ్ ఈజీ ఉంటుంది. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నేను మంచి ప్రోడక్ట్స్ ఆల్రెడీ సెర్చ్ చేసి వాడతాను, మీకు ఆ రీసెర్చ్ ఎఫెక్ట్ తగ్గుతుందని నేను ఇలా అన్ని లింక్స్ కింద ఇచ్చాను. అండ్ ఏదో 2 రూపాయలు అయితే ఫిల్టర్ మార్కెటింగ్ వల్ల వస్తుంది, నేను దానికి ఒప్పుకుంటాను. బట్ ఇంతవరకు అయితే ఎక్కడి నుంచి ఏం స్టార్ట్ కాలేదు. సో మీరు ఏమైనా కొనాలని డైరెక్ట్ డిస్క్రిప్షన్లో నుంచి కొనండి, ఎంతో కొంత వస్తాయి. సో మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు, నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. సిక్స్త్ థింగ్ వచ్చేసి చాలామంది షేర్ పట్టి కొంచెం మంది చేసేవాళ్ళు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్లో ఉన్నారు లేదో తెలియదు. ఫాస్టెస్ట్ రికార్డ్స్, లైక్ ఎప్పుడు ఎవరు ఫాస్టెస్ట్ రికార్డ్స్ అయితే చేయక, నేను చేసిన గోల్డెన్ కాల్ లెటర్ 3-4 డేస్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా గ్రేట్, అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి. లైక్ అటెంప్ట్లో చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లైక్ అలాంటి కేసెస్ చాలా వస్తాయి, లైక్ ఇన్ కేస్ సినారియోస్ చాలా వస్తాయి ఫాస్టెస్ట్ రికార్డ్స్లో. ఎందుకంటే మనం ఆల్వేస్ ఫోకస్ ఉండాలి రోడ్ మీద, ఎందుకంటే ఫాస్టెస్ట్ రికార్డ్స్లో మనం 120, 150, 160 ఆ స్పీడ్లో వెళ్తాము. సో మన ఇండియన్ హైవేస్ కాదు అసలు షూట్ అవ్వదు, ఎందుకంటే ఎవరు రేట్ నుంచి వస్తారో ఎప్పుడు తెలియదు. సో ఒకడు పక్క నుంచి రావచ్చు, ఒకడు ఎదురు నుంచి రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం అన్ని రూల్స్ ఫాలో అయ్యి వెళ్ళినా లైక్ వెనకొచ్చేవాడు ఎలా ఉంటాడు, ముందు వచ్చేవాడు ఎలా ఉంటాడు, పక్కన వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదు. సో మనం మన కేర్ఫుల్ ప్రికాషన్స్లో ఉండాలి. అండ్ ఆ ఇండియన్ హైవేకి సెట్ అయిన క్రూజింగ్ స్పీడ్ 80-100 స్పీడ్లో వెళ్తే మనం కానీ సేఫ్గా ఉంటామని, అంటే ఆ సేఫ్టీ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ మనం స్పీడ్ పెంచకుండా మనం అంటే మన మెంటల్ ఎబిలిటీ అండ్ ఫిజికల్ ఎబిలిటీ చాలా అంటే చాలా వర్క్లోకి వస్తాయి అప్పుడు ఆ ఒక్క సీన్లో. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్తారు, ఇక్కడ నుంచి కన్యాకుమారి వెళ్తారు, హైదరాబాద్ నుంచి, లైక్ అలాంటి రికార్డ్స్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తే బెటర్. సో మన ఇండియన్ హైవే సూట్ కాదు అవి. అండ్ మీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను, లైక్ ఫుడ్ గురించి చెప్పాను, షెల్టర్ గురించి చెప్పాను, ట్రిప్ గురించి అంటే ఎటర్నిటీ గురించి చెప్పాను, అన్నీ చెప్పాను. సో ఇంకా ఫ్యూచర్లో ఒక్కొక్క వీడియో లైక్ ఇందులో ఏమన్నా నేను మిస్ అయినా ఫ్యూచర్ సిరీస్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ ప్రజెంట్ ఏవైతే 4-5 చెప్పానో దాని మీద వీడియోస్ అయితే వస్తాయి, లైక్ డే బై డే రావు, 2 డేస్కో 3 డేస్కో ఒక్కొక్కసారి వస్తాయి. ఎందుకంటే నాకు మధ్యలో ఇంకొక కంటెంట్ వెల్ ప్లాన్ ఉంది. సో దాన్ని ప్రజెంట్ చేసి దాని తర్వాత అంటే ఒక 2 డేస్ తర్వాత లైక్ నాకు తెలిసి లో బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలని చెప్తాను, అలా చెప్తూ ఉంటాను. ఇదంతా ట్రిప్ ప్లానింగ్ గురించి వస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు దట్ సబ్స్క్రైబర్ ఆమె అంతా కమెంట్ పెట్టినందుకు. సో ఆ కమెంట్లో చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, లైక్ చేస్తే ఒక 15 వీడియోస్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో థ్యాంక్స్ బ్రదర్ అలాంటి మంచి కమెంట్ పెట్టినందుకు. ఎందుకంటే నువ్వు అంత పెద్ద కమెంట్ పెట్టామంటే నీకు చాలా టైం తీసుకొని ఉంటావు, అండ్ ఆ టైంని నా కోసం కేటాయించామంటే చాలా బెటర్. అండ్ ఇప్పుడు నా టైం, సో మీకు ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా. సో నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. సో బ్రో మీరు ఆ కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ కమెంట్ పెట్టండి, ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటాను లైక్ మీకు ఈ వీడియో చేరింది అని, లైక్ అందింది చేరింది రిసీవ్ అయింది అని. సో ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో ద డ్రిల్ రైట్? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. టు మీ నాగార్జున, సైనింగ్ ఆఫ్. బై.